ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ. సురేఖ అల్లువారింట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ, కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు. ఇంటి పెద్ద బాధ్యతంతా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మా నాన్నలు కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులు అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి, నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల. నా తమ్ముళ్ళు ఎలా చూసుకుంటున్నావు, నా తమ్ముళ్ళకి ఏమి ఇస్తున్నావు, పండగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెళ్ళకి ఏం నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకుంటున్నావు, ఏ చెల్లెలు కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి, ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడు పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్. అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేశాను. అలాగే నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుంది అంటానికి, కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాని ఏమంటారు, అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటున్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగోకుండా కొన్ని కోట్లు పెరిగిపోయింది. అండ్ నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా కూర్చో, నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇళ్ళు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు, నేను వాళ్ళకి ఏమీ చూసుకోవాల్సిన అవసరం లేదు.